నమస్కారం నమస్కారం అండి మరి ఇప్పుడు మార్కెట్ లో చూసిన సీతాఫలాలు లేక సీతఫల పండ్లే కనిపిస్తున్నాయి మరి ఇలా సీతాఫలంలో అధిక దిగుబడులు సాధించటకు అసలు సీతాఫలం ఎట్లా వండించాలా ఏమేం కథ అసలు ఎక్కడ వండుతుంది ఎట్లా వండుతుంది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం అయితే ముందుగా చెప్పు ఈ శీత్ఫల పండు లేక సీతాఫలం తినడం వల్ల మనకు ఏం లాభం ఉంటది ఈ సీతాఫలం నుండి పిండి పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఏ విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం లభిస్తాయి గుండె సంబంధిత వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది రక్తపోటును అదుపులో పెడుతుంది మనకి బీపీ అంటాం కదా బీపీ తగ్గిస్తుంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది వెంట్రుకలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కంటి చూపుకి బాగా మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థను బాగు చేస్తుంది రోగ శక్తిని పెంచుతుంది ఇక లాభాల విషయానికి వస్తే సీతాఫలం యొక్క గుజ్జుని ఐస్ క్రీంలు మరియు పాల ఉత్పత్తి తయారులో విరివిగా వాడుతూ ఉన్నారు సీతాఫలం యొక్క ఆకులను గింజలను మరియు ఇతర భాగంలో ఉన్నటువంటి అనూనిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఉండడం వల్ల చేదు గుణం కలిగి ఉంటుంది ఈ సీతాఫలం యొక్క ఆకులను పశువులు మేకలు తినవు కాబట్టి ఆ ఆకులు గింజలను తీసినటువంటి రసంలో కీటకనాశిని లక్షణాలు ఉంటాయి కాబట్టి వాటిని మనం కీటనాశనిగా కూడా వాడుతూ ఉన్నాం గింజల నుండి ఇరవై ఏడు నుంచి ముప్పై శాతం నూనె లభిస్తుంది ఈ నూనెను మనకు సబ్బుల్లో పెయింట్ల పరిశ్రమలో వాడుతున్నాం తర్వాత సీతాఫలం యొక్క లాభాలు ఆదిలాబాద్ జిల్లాలో రైతులు బాగా పొందుతున్నారు ముఖ్యంగా మంచి రేటు కూడా వాళ్ళకి లభిస్తున్నది అయితే మరి ఇప్పుడు మన ఆదిలాబాద్లో అంటున్నారు ఇక్కడెక్కడ నుంచో ఈ సీతాఫలాల్ని దిగుమతి చేసుకుంటు అయితే మరి మన ఆదిలాబాద్ పట్టెలో కానీ మన ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఈ పండుని సాగు చేసుకోవచ్చు అవకాశాలు ఉన్నాయి మరి మంచిగా ఉన్నాయండి యాక్చువల్గా మనకు వాతావరణము కానీ తర్వాత నీళ్ళు కానీ అనుకూలం సాగు చేసుకోవచ్చు అయితే మరి ఈ సీతాఫలంలో ఎక్కువ లాభాలు లేక ఎక్కువ దిగుబడి సాధించాలంటే ఏమేమి అంశాలు అనుకూలంగా ఉంటాయి మరి ముఖ్యంగా రకాల ఎంపిక అనేది ప్రధానమైనది వాతావరణం నేలలు ఎరువుల యాజమాన్యం నీటి యాజమాన్యం కలుపు యాజమాన్యం కత్తిరింపులు పురుగులు తెగుళ్ళు మరియు రాతి ఫలాల యాజమాన్యం అనేటి అంశాలు ప్రభావితం చేస్తాయి ఈ సీతాఫలంలో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలు ఏమేమి ఉన్నాయి వాటి లక్షణాలు చెప్పండి అదేవిధంగా మన ఏ మంచిగా ముఖ్యంగా సీతాఫలంలో బాలానగర్ అటిమోయ జమ్ చాన్స్ సీడ్లింగ్ రెడ్ సీతాఫలం రామాఫలం అనేటువంటి రకాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇవి మాత్రం మనకు ప్రభుత్వ సంస్థలతో విడుదల చేసిన రకాలు బాలానగర్ రకాన్ని విషయానికి వస్తే కాయలు పిరమిడ్ ఆకారంలో ఉంటాయి పెద్ద కళ్ళతో పెద్ద పరిమాణంలో ఉంటుంది కళ్ళ మధ్య లేత పసుపు రంగు నుండి నారింజ రంగు ఉంటుంది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఫలాలు మంచి రుచి గరుకైన గుజ్జుతో సగటు రెండు వందల అరవై గ్రాముల బరువు ఉంటుంది చక్కెర శాతం ఇరవై ఏడు శాతం నాలుగు సంవత్సరాలు ఆ పై వయసు గల చెట్ల నుండి సంవత్సరానికి నలభై ఐదు నుంచి అరవై ఫలాలు తీసుకోవచ్చు ఇక అటిమోయ విషయానికి వస్తే కాయలపై చర్మం నునువుగా ఉంటుంది ఈ రకమైన చెట్లు పరపరాగ సంపర్గానికి ప్రతి పది చెట్లకు ఒక సీతాఫలం చెట్లు నాటుకోవాల్సి ఉంటుంది పండ్లు తక్కువ గింజతో ఉంటాయి గుజ్జు తీపిగా ఉంటుంది కొంత పులుపు కలిగి ఉంటుంది ప్రత్యేకమైన రుచి కలిగి ఉంటుంది ఐలాండ్జమ్ ఇది ఆస్ట్రేలియా నుండి చేసిన రకం కాయలు చాలా పెద్దవిగా ఉంటాయి నూనెమైన చర్మం కలిగి ఉంటుంది పండు నాణ్యతో కలిగి ఉంటుంది చాన్ సీడ్లింగ్ గింజలు చాలా తక్కువగా ఉంటాయి పండు బరువు సుమారు మూడు వందల గ్రాములు ఉంటుంది చక్కెర శాతం ఇరవై ఏడు రెడ్ సీతాఫలం పెద్ద కళ్ళతో పెద్ద పరిమాణంలో ఉంటుంది కళ్ళ మధ్య లేత గులాబీ రంగు గింజలు ఎక్కువగా ఉంటాయి పండు బరువు సుమారు నూట ఎనభై గ్రాములు రామాఫలం కాయల మీద చర్మం నునువుగా ఉంటుంది గింజలు ఎక్కువగా ఉంటాయి పండు సగటు బరువు రెండు వందల ఇరవై గ్రాములు చక్కెర శాతం పన్నెండు మాత్రమే అయితే అన్ని రకాల్లో మనకు వాణిజ్యపరంగా చూసుకున్నట్లయితే బాలానగర్ అనే రకం బాగా ప్రాముఖ్యత పొందిన రకంగా చెప్పుకోవచ్చు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కూడా ఈ రకాన్ని సిఫార్సు చేస్తూ ఉన్నది ఆదిలాబాద్కు ఈ మీరు చెప్పిన ఈ రకాలలో అన్ని సరిపోతాయి అన్ని వస్తాయి అందులో మనకు బాలానగర్ అనే రకం బాగా సిఫార్సు చేయొచ్చండి అయితే మరి ఈ సీతాఫలాలకు ఎసుంటి వాతావరణం ఉండాలా ఎసుంటి నేలలు అంటే భూమి ఉండాలా ముఖ్యంగా సీతాఫలం అనేది ఉష్ణమండల పంట ఎక్కువ చలి మంచును తట్టుకోదు అధిక వర్షపాతాన్ని వర్షాభావ పరిస్థితులని తట్టుకోదు వేడి రాత్రులు సాధారణ ఎండలు పుష్పించే దశలో అధిక తేమ సాలిన సగటు వర్షపాతం ఐదు వందల నుంచి ఏడు వందల యాభై మిల్లీమీటర్లు ఉన్నటువంటి ప్రాంతం అనుకూలం ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పూత రాలిపోవడానికి ఆస్కారం ఉంది పిందలు కూడా ఏర్పడవు ఇక నేలల విషయానికి వస్తే మురుగునీటి పారుదల కలిగిన నేలలు నేల ఉదయని సూచిక ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు పాయింట్ ఐదు ఉన్న నేలలు అనుకూలం చౌడు భూములు క్షార నేలలు పనికిరావు నీరు నిలవని చెలకా నేలలు గరప నేలలు ఎర్ర నేలలు బాగా అనుకూలం రాళ్లతో కూడిన గరగు నేలల్లో కూడా మనం సీతాఫలాన్ని సాగు చేసుకోవచ్చు మరి అంటే సీతాపలం మొక్కల్ని ప్రధాన పొలంలో నాటే విధానం గురించి చెప్పండి ముఖ్యంగా ఎంపిక చేసుకున్నటువంటి పొలంలో రెండు ఫీట్లు వెడల్పు రెండు ఫీట్లు పొడవు రెండు ఫీట్లు లోతు అరవై సెంటీమీటర్లు అరవై సెంటీమీటర్లు అరవై సెంటీమీటర్లు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఐదు నుంచి ఆరు మీటర్ల దూరం రెండు వర్షాల మధ్య ఎకరానికి నూట అరవై నుంచి నూట పది మొక్కలు వస్తాయి ప్రతి గుంతలో ఇరవై కిలోల పశుల ఎరువు ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వంద గ్రాముల కాటాప్ హైడ్రోక్లోరైడ్ పొడిని మటితో బాగా కలిపి గుంతలు నింపాలి మూడు నాలుగు రోజుల ముందు నీరు పారించాలి వర్షాకాలం ప్రారంభమైన కాగానే వినీర్ అంటులను నాటుకోవాలి నాటేటప్పుడు భాగం భూమి నుండి కనీసం పది నుంచి ఇరవై సెంటీమీటర్ల పైకి ఉండే విధంగా చూసుకోవాలి గుంత మధ్యలో నాటి అవసరమైతే కర్రతో ఊతమి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ సీతాఫలాల్లో ఎక్కువ దిగుబడి రావాలంటే మనం ఎరువులు ఎప్పుడెప్పుడు ఇవాల్సి ఉంటుంది ఎంతమవుతుందో ఇవ్వాలి ముఖ్యంగా ఇంతాకు చెప్పినట్లు దుక్కిలో ప్రతి చెట్టుకు ఇరవై కిలోల పశువుల ఎరువు ఒక కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది కాకపోతే నాలుగో సంవత్సరాల తర్వాత పైబడిన చెట్టుకి ప్రతి చెట్టుకి యాభై కిలోల పశువుల ఎరువు ఒక కిలో ఆముదం పిండి ఒక కిలో వేమపిండి జూన్ జూలై మాసంలో వేసుకోవాలి అదేవిధంగా ప్రతి చెట్టుకి పాదుల్లో తేమ ఉన్నప్పుడు రెండు దఫాలుగా ఐదు వందల గ్రాముల యూరియా ఏడు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండు వందల గ్రాముల మిరడా పొటాష్ని వేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా జూన్ జూలై మాసంలో ఒకసారి ఆగస్ట్ సెప్టెంబర్ మాసంలో ఒకసారి వేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా జీవన ఎరువులు మనకు అస్ట్రోబాక్టర్ కూడా చెట్టుకి రెండు వందల యాభై గ్రాములు వేసుకుంటే సరిపోతుంది నీటి యాజమాన్యం గురించి చెప్పండి అంటే నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా డ్రిప్ పద్ధతి బిందు సేద్య పద్ధతి ద్వారా నీరు ఇచ్చినట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది ఒకవేళ డ్రిప్ వసతి లేని చోట ప్రతి చెట్టుకి ఇరవై లీటర్ల నీరు పట్టే విధంగా కుండలను భూమిలో ఈ వేర్వ్యవస్థ దగ్గర పాదులు అమర్చుకొని పిచ్చర్ పద్ధతి ద్వారా కూడా నీటిని అందించవచ్చు నీటి వసతి లేకపోతే చెట్లు బాగా పెరిగే వరకు రెండు మూడు సంవత్సరాల వరకు వేసవిలో నీరు అందించాల్సి ఉంటుంది నీరు తక్కువగా ఉన్నట్లయితే కాయలు గట్టిగా మారి పండవు చెట్టు పాదుల్లో ఎనిమిది సెంటీమీటర్ల మందం వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టును వేసి తేమను ఎక్కువ కాలం ఉండేటట్లు చూసుకునేటట్లు చేసుకోవాల్సి ఉంటుంది ఎండాకాలంలో నీరు పెడితే బాగా పెరిగి ముందుగా పంట వచ్చడానికి ఆస్కారం ఉన్నది ఈ సీతాఫలాల్లో కలుపు సమస్య వచ్చినప్పుడు ఎట్లా నివారణ చేసుకోవాలంటారు ముఖ్యంగా మొదటి మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలు మనకు వేరుశెనగ అపరాలు ఉలువలు అలసంద వంటివి వేసుకున్నట్లయితే భూమంతా కూడా కప్పుకొని ఉంటుంది కాబట్టి కొంత కలుపుల సమస్యను అధిగమించవచ్చు అదేవిధంగా పచ్చనొట్టే పంటలను కూడా చెట్ల మధ్యలో వేసుకుని పూతకు ముందు కూడా భూములు వేసుకుని దున్నుకున్నా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది ఈ సీతాఫలంలో కత్తిరింపులు ముఖ్యమైనవి అన్నారు కదా ఈ కత్తిరింపుల్ని ఎప్పుడెప్పుడు చేయాలా ఎంత వయసు ఉన్నప్పుడు చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా సరైన ఆకృతి లేని తెగులు సోకిన కొమ్మలను కత్తిరించి వేయాల్సి ఉంటుంది దీన్ని ముఖ్యంగా మనకు జనవరి ఫిబ్రవరి మార్చ్ మాసంలో చేసుకున్నట్లయితే కొత్త చిగురులు చిగురించి రెండు మూడు సంవత్సరాల వరకు అనవసరపు కొమ్మలను కత్తిరించి చెట్టుకు నిర్దిష్టమైన ఆకారం పరిమాణం కల్పించాలి అధిక దిగుబడుల కోసం కాపుకు వచ్చే చెట్లు ముఖ్యంగా నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి చెట్లకు చెట్ల కొమ్మలను ఇరవై ఐదు శాతం మించకుండా గత సంవత్సరం పెరుగుదలను కత్తిరించినట్లయితే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశాలున్నాయి మరి ఈ సీతాఫలంలో ఎక్కువగా కనిపించే ఈ ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకు ఏం చేయాలి మరి ఎట్లా నివారణ చేయాలి ముఖ్యంగా ఆకుమచ్చ తెగులన వరకు మెటల్ ఆక్సిల్ రెడోమిల్ ఎంజెడ్ మూడు గ్రాములు ఒక లీటర్ నుండి కల్పించి కరిచేసి సరిపోతుంది లేదా గంధకంధాదు శంది నాశకాలు కానీ రాగిదాదు శంధి నాశకాలు స్ప్రే చేసిన వాళ్ళ సరిపోతుంది ఈ పిండి పురుగును నివారించడానికి ఏం చేయాలంటారు ముఖ్యంగా పిండి పురుగు అనేది ప్రధానమైన సమస్య ఎండాకాలంలో పాదులను తవ్వాలి చెట్ల మొదళ్లకు మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాజుల పాలిథిన్ షీట్ని నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఒక అడుగు వరకు కట్టి దాని మీద గ్రీస్ పూసినట్లయితే ఈ పురుగుల ఉధృతి చాలా తగ్గుతుంది పిండి పురుగులు గమనించిన వెంటనే లీటర్ నీటికి ఒక మిల్లీలీటర్ల లీటర్ల డైక్లోరోవాస్ లేదా రెండు మిల్లీ లీటర్ల క్లోరోపైరిఫాస్ పిచికారి చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది కాయలు కోత దశలో ఉన్నప్పుడు క్రిమి సంహారక మందలు పిచికారి చేయరాదు అదేవిధంగా క్రిప్టోలిమస్ మాంటి జరిగినటువంటి పరాణిజీవులను కూడా చెట్లపై ఓదినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది సీతాఫలంలో సాధారణంగా ఈ రాతికాయలు ఈ నల్లటి గట్టి కాయలు కూడా ఉంటాయి కదా వాటి సమస్యకు ఏం చేయాలంటారు ముఖ్యంగా రాతికాయలు అనేది ప్రధాన సమస్య రాతికాయలు ఏర్పడకుండా ఉండేందుకు గాను నేళ్ళు తగినంత తేమను కల్పించాలి పోషక పదార్థాల లోపం వల్ల కూడా ఈ రాతికాయలు అనేవి ఏర్పడుతుంటాయి కాబట్టి పోషక లోప సవరణకు తగిన మోతాదులో సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువులు వేసుకుంటే సరిపోతుంది ఈ సీతాఫలంలో పరిపక్వ దశకు వచ్చిందని ఎట్లా గుర్తించాలి కాయల మీద కళ్ళు ప్రస్ఫుటంగా కనిపిస్తూ కళ్ళ మధ్య ఉన్నటువంటి తెలుపు భాగము లేత పసుపులోకి మారడం నారింజ రంగుకు మారడం అనేది హార్వెస్ట్ ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా కాయలు కూడా ఆకుపచ్చ రంగు నుండి లేదా ఆకుపచ్చ రంగు మారుతూ ఉంటాయి మరి దిగుబడి విషయాలు చెప్పండి ఎంత దిగుబడి వస్తుంది సీతాఫలంలో విక్రంకు చూసుకున్నట్లయితే సీతాఫలం చెట్టు నాటిన మూడో సంవత్సరం నుండి కాపు వచ్చిన తర్వాత మంచి దిగుబడి రావాలంటే ఐదు నుంచి ఆరు సంవత్సరాల వరకు మనం చెప్పుకోవచ్చు మామూలుగా ఒక చెట్టుకి అరవై నుంచి వంద వరకు ఫలాలు వస్తాయి మేలైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఒక్కొక్క చెట్టుకి నూరు నుంచి నూట యాభై కాయగలు చొప్పున ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్ల పండ్లని పొందవచ్చు అయితే మరి ఈ సీతాఫలాల్ని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకు పంపిస్తూ ఉంటారు మరి ఈ పంపించడానికి ఎట్లా ప్యాకింగ్ చేయాలి ప్యాకింగ్ చేసేటప్పుడు ఎసుండి జాగ్రత్తలు తీసుకోవాలా అదేవిధంగా రవాణాలో ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా పెద్ద పెద్ద కళ్ళు కలిగిన పండ్లను వేరు చేసి మార్కెట్కు చేరిసినట్లయితే అధిక ధరగా పొందవచ్చు మనం గ్రేడింగ్ అంటాం సీతాఫలం కాయలను కోత తర్వాత త్వరగా పండుతాయి కాబట్టి కోసిన వెంటనే గంపలు లేదా అట్టపెట్టెల్లో గడ్డి లేదా సీతాఫలం ఆకులను క్రింది భాగాన పక్క భాగాల్లో వేసి మధ్యలో కాయలు ఉంచి ప్యాకింగ్ చేసి దూర ప్రాంతాలకు రవాణా చేయాల్సి ఉంటుంది సీతాఫలానికి నిల్వ ఉండే లక్ష్యం తక్కువ కాబట్టి కోత అనంతరం ప్రత్యేక శ్రద్ధను వహించాల్సి ఉంటుంది అయితే మరి ప్రీతం గారు ఎవరైనా సరే కొత్తగా ఈ సీతాఫలం తోటను పెంచుకోవాలనుకుంటే ఈ సీతాఫలాలని సాగు చేసుకోవాలనుకుంటే వారు మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి వీటి గురించి అనుమానాలు ఉంటే మీ ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు సున్నా సున్నా మూడు సున్నా ఇది డాక్టర్ ఆర్ ప్రీతంగారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు సున్నా సున్నా మూడు సున్నా ఈ నంబర్కు సంప్రదించినట్లయితే సీతాఫలం పంటను వేసుకోవాలంటే ఏవే అంశాలు గుర్తుంచుకోవాలి ఏ రకాలను ఎంపిక చేసుకోవాలి ఇలాంటి విషయాలు చెప్తారు ఇంకా మిగతా ఉద్యాన పంటల గురించి కూడా వారు సలహాలు సూచనలు అందిస్తారు చాలా మంచిదంటే పీరితం గారు ఎక్కువ లాభాలు ఉన్నటువంటి ఈ సీతాఫలం గురించి దాని సాగు గురించి దిగుబడి సాధించడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనో అవన్నీ చాలా చక్కగా చెప్పిండు ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం